త్రిదూత వర్తమానమును ఎన్నో రకాల ఉన్నతమైన గుర్తులతో కూడుకొని నూతన విశ్వాసలు అర్థం చేసుకున్నట్టుకు కొంత కష్టమైనదైనను ఒక విషయం మాత్రం సుస్పష్టం దేవుడు నిన్ను తన యొద్కు తిరిగి రమ్మని పిలుచుచున్నాడు ఈ ముగ్గురు దూతల ద్వారా ఆయన ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో చేయిచున్న విజ్ఞాపనను చూస్తే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నిరంతరము ఆయనతో కూడా నీవును జీవించినట్లు నిత్య జీవమును స్వతంత్రించుకొనమని ఎంతగా ప్రాధేయపడుతున్నాడో కనిపిస్తుంది ఎంతో కాలంగా మనము మీ సృష్టికర్త యొద్దకు తిరిగి రండి అన్న మొదటి దూత వర్తమానమును బహులోని యొక్క దురాచారముల నుండి బయటికి రండి అనుచున్న రెండవ దూత వర్తమానమును వింటూనే ఉన్నాము అయితే మరి మూడవ దూత వర్తమానము సంగతి ఏమిటంటారు మనమిప్పుడదే అంశమును గూర్చి నేర్చుకొనబోచున్నాము ఈ వర్తమానములో ఎవరైతే తమ్మును మృగమునకు దాని చేష్టలకు సమీపముగా ఉంచుకుంటూ ఉన్నారో వారికి కలగబోవు దురవస్థను గురించే ఈ మూడవ దూత వర్తమానము మనకు తెలియచేస్తుంది ఈ వర్తమానమును మనలను అంతిమ తీర్పునద్దకును మహా సంఘర్షణ యొక్క తుది ఫలితమునకును తీసుకెళ్తుంది అదే మనం అనుకునే లోకాంతము మూడవ దూత వర్తమానములో ఉపయోగించిన గుర్తులు కానీ భాష కానీ క్రైస్తవ స్వార్థకు అనుకూలించేదిగా మొదట్లో మనకు అనిపించదు ప్రకటన పద్నాలుగు అధ్యాయంలో తొమ్మిది నుండి పన్నెండు వచనములు చదువుతున్న కొద్దీ అది మృగము యొక్క ముద్రను గురించి దేవుని మహోగ్రతను గురించి దేవుని ఉగ్రతయను పాత్రను గురించి అగ్ని గంధకములతో నిత్యము లయమగుటను గురించి చెబుతున్నట్లు గ్రహించగలము అది మహాభయము వణుకును పుట్టించే సన్నివేశము అయినప్పటికీ ఏమీ దిగుప దిగులు పడవలసిన అవసరము లేదు పరిస్థితులు అన్నిసార్లు మనకు కనిపించినంత భయంకరముగా ఉండవు ప్రేమ స్వరూపుడైన మన దేవుడు మనం నశించకూడదనే మనకు బదులు మరణించి ఇప్పుడు మనలను నిత్యాగ్నికి అప్పగించడు కదా మరైతే దీని అర్థం ఏమై ఉంటుందో చూద్దాము ఈ మూడవ దూత వర్తమానమును మరీ ముఖ్యముగా మానవుల ముఖమును కేంద్రీకరిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే మనలోని విధేయత మన ముఖ కవలకల్లోనే తెలియపరచబడుతుంది ఎక్కడుంది మన విధేయత మన ముఖములోనే అది కనబడుతుంది దేవునికి సాతానికి మధ్య భీకర యుద్ధం ఉన్నదని మనకు తెలుసు దానిలో మనము కూడా సమిధులమవుతున్నామని తెలుసు అయితే ఎలాంటి సందిగ్ధ పరిస్థితి ఇక్కడ లేదు మనకు ఏదో ఒకటి ఎంచుకునేందుకు మన ఎదుట రెండంటే రెండు అంశాలున్నాయి దేవుడా లేక సాతానా ఈ యుద్ధములో ఎవరి పక్షాన నిలవాలో ఎంచుకోవడానికి మరికొంత సమయము ఎదురు చూస్తున్నావంటే అది ఖచ్చితముగా తప్పుడు సమూహాన్నే అన్న అర్థం వస్తుంది తప్ప మూడో అంశము లేదు కదా మన బుద్ధి మన ప్రవర్తన మనం ఎంచుకున్న లక్ష్యం ఏదో స్పష్టం చే చేస్తుంటాయి అనేదే వాస్తవము మనము దేన్ని ఎక్కువగా నమ్ముతుంటామనేదే మన మాటల్లోనూ చేసే పనుల్లోనూ బయటపడుతూ ఉంటుంది అవునంటారా కాదంటారా మూడవ దూత వర్తమానములో మొదట ఏం ప్రకటిస్తుంది అంటే నుదుటి మీదనో లేక కుడి చేతి మణికట్టు మీదనో మృగము యొక్క ముద్రను కలిగి ఉన్నవారు దానిని ఆరాధిస్తున్నారని ప్రకటిస్తుంది ఇది చాలా గొప్ప గురుతు సాతానికి మరియు విధేయత చూపుతున్నామని మన స్పష్టమైన గుర్తు మన నొసటి మీద బొట్టులాగునో కుడి చేతికి కంకణములాగునో అది మన ఆలోచనను బట్టి లేదా మాటను బట్టి లేదా చేసే పనిని బట్టి ఇట్టే అర్థమైపోతుంటుంది ఎలాగంటే మనకుండే జీవిత లక్ష్యాలను పరిశీలిస్తే మనము దేవుని చెందిన వారమనో లేక అపవాదికి చెందిన వారమనో ఎవరికైనా సరే ఇట్టే అర్థమైపోతుంది మనము మతభ్రస్తత్వాన్ని క్రైస్తవుల తప్పుడు సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆదివారపు ఆరాధనే అందుకు ప్రబల సాక్ష్యం దానిని బట్టి మనం ఎక్కడున్నామో ఇట్టే తెలిసిపోతుంది దేవుని చట్టాన్ని మార్చే అధికారము కోసం ప్రయాసపడటం అంటే ఏడవ దిన ఆరాధనాచారాన్ని మనకిచ్చిన ఆ సృష్టికర్తకు పైగా అధికారము కలిగి ఉండటకు ప్రయాసపడటమే ఆదివారము ఆరాధించటం అంటే కేవలము నాలుగవ ఆజ్ఞ అయిన విశ్రాంతి దినమును మేరటమే మాత్రమే కాదు మొదటిదైన ఆజ్ఞను కూడా మీరే సృష్టికర్తకు బదులు ఇంకొందరు దేవుళ్ళను అనుసరిస్తున్నామని అర్థము సృష్టిలోని శక్తులను నిజదేవుని కన్నా గొప్పగా భావించటం అన్నమాట మూడవ దేవదూత ఏమని ప్రకటిస్తున్నాడు అనంటే మృగము యొక్క ముద్రలు గల వారు దేవుని ఉగ్రతను చూస్తారట అంటే దుష్టులు అనగా దేవుని చట్టానికి విరోధమైన వాటిని ఆచరించేవారు దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అని మద్యమును వారు రుచి చూస్తారట దీన్ని బట్టి మనము గ్రహించాల్సింది ఏమిటి అనంటే అత్యంత కృపాకనికృము గల దేవుడు దేవుని ప్రేమను పొందుటకును బదులు ఆయన యొక్క మహాకోపానికి గురి కానున్నామని తెలుసుకోవాలి ఇక్కడ నిజముగా మధ్యాన్ని ఎవరూ త్రాగరు అది ఒక గురుతుగానే ఉన్నదంతే దుస్తులైన వారికి కలుగు ఒక దుస్థితికి గుర్తుగా ఇవ్వబడిందంతే పాత నిబంధనలో మద్యం అనేది భయంకర పరిస్థితులను వర్ణించటానికి గుర్తుగా వాడారు మద్యము తరచుగా నీటితో కలుపబడట చేత దానిలో శక్తి తగ్గి పరిణామము పెరుగుతుంది కానీ ఇక్కడ మాత్రము పూర్తిగా శక్తితో నిండి ఉండి దుస్తులు సంపూర్ణముగా వారి సుఖభోగాలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పటానికి గురుతన్నమాట అయితే సాతానుక్రియలను అనుసరించు వారిని దేవుడు సమూలముగా సమాప్తి చేస్తాడని అర్థం దేవుడు ఆయన ప్రజలమని చెప్పుకొని వారికి అనేకమైన అవకాశాలు ఇచ్చి తమ పాపాలు విడిచి ఆయన యుద్ధకు రమ్మని మొదటి ఇద్దరు దూతల చేత పిలిచిన హెచ్చరించిన విచారకరమైన సంగతి ఏమిటి అననంటే ఆయనను తిరస్కరించు వారికి చిట్ట చివరకు అంతమే రెండవ రూపక ద్రవ్యం ఏమిటంటే అగ్నిగంధకము ఈ పదార్థము కూడా దేవుని కోపం యొక్క తీవ్రతను అగ్ని అగ్నిగంధకము వలె బాధాకరమైందని తెలుపుటకును వినియోగించబడింది నిత్యాగ్నితో పోల్చబడింది అయితే చాలామంది క్రైస్తవులు నిత్యాగ్ని అనగా దుష్టులు ఎల్లప్పుడూ కాలుతూ ఉంటారని పరిశుద్ధులు పరలోకము నుండి దాన్ని చూస్తూ ఉంటారని భావాన్ని తీసుకుంటూ ఉన్నారు కానీ అది నిజము కాదు నిత్యాగ్ని అనే మాటకు ఎల్లప్పుడూ కాలుతుండేది అని కాక దాని ప్రభావ ఫలితాలు తిరిగిరాని అంతాన్ని లేదా నాశనాన్ని సూచిస్తున్నాయని అర్థము అంతేగాని ప్రేమగల దేవుడు పగ తీర్చుకుంటూ సదాకాలం హింసిస్తూ ఉంటాడనే అర్థము కాదు దుస్తుల అంతిమ మరణమును గూర్చి అర్థం చేసుకోవడం కొంత కష్టమే ఎందుకంటే మరణమును రుచి చూచి బయటపడిన వారు ఇంతవరకు ఎవరూ లేరు మానవులు ఈ భూమి మీద పుట్టి కొంతకాలానికి చనిపోతూ ఉన్నారు అది వరకు అది వారికి తొలి మరణము అది సహజముగా కలుగుతూ ఉండుట మనకు ఉండుట మనకు తెలిసిందే అయితే మనకు తెలియని మరి ఒక మరణం ఉంది అది శాశ్వతమైన మరణము అది కేవలము దుష్టులకు మాత్రమే కలుగునన్నది ఈ శాశ్వత మరణమునే రెండవ మరణమని పిలుస్తున్నాము క్రీస్తు యొక్క మరణం ఎందుకంత ఆశ్చర్యకరమంటే ఆయన తన ఇష్టపూర్వకముగా స్వచ్ఛందంగా మన పాపముల కొరకు మన నిమిత్తము చనిపోయాడు తిరిగి లేస్తాడన్న నమ్మకము ఎవరికీ లేదు ఆయనను ఆయన మనలను ఎంతగా ప్రేమించాడు అని అంటే తాను మళ్ళీ జీవించకూడదని తలంచాడు పరలోకములో తిరిగి ప్రవేశించకూడదనుకున్నాడు తండ్రిని మళ్ళీ చూడననుకున్నాడు అనుకున్నాడు ఎందుకంటే మనము నిత్యమో జీవించటమే ఆయనకు కావలసింది అయితే ఆయన తిరిగి లేవటం అంటే పునరుద్ధానుడు కావటం ఓ అద్భుతం అది నిజముగా పాపమును ఆయన జయించాడనటానికి నిదర్శనము నిత్యత్వం అనే దాన్ని మనము అధ్యయనం చేయడానికి ఒక ఒక సాధనం దేవుడు తన ఏకైక కుమారుని శిలువ శ్రమకు అప్పగించి మనకు కలగబోవు శ్రమను తీసివేశాడు ఏసే మానవుల ప్రతి పాపమును తీసివేయటకు పూనుకున్నాడు పాప పరిహారము నొందినట్లు ప్రాయచ్చితము చేయుట కొరకు తండ్రిని ఎడబాయిటకును వెనుకాడలేదు ఇదంతా ఆయన ఎందుకు చేశాడో తెలుసా మనలను విమోచించుట కొరకే మన పాపముల కొరకే ఆయన మనకు మారుగా మరణించాడని నమ్ము ప్రతివారు నిత్య జీవమును స్వతంత్రించుటకే ఆయన ఇదంతా చేశాడు మేకులు చేతిలో కొడుతున్నప్పుడు ఆయనకు భౌతికమైన నొప్పి మాత్రమే కలిగి ఉండవచ్చు కానీ అంతకంటే ఎక్కువగా తండ్రి నుండి తాను విడిపోవలసి వచ్చినందుకు బాధపడ్డాడు అది కూడా శాశ్వతంగా విడిపోవలసి వస్తుందేమో అని తలంచాడు దుష్టులు అనుభవించనై ఉన్నారు దేవుని నుండి తాను శాశ్వతంగా విడిపోతామని అప్పుడు గ్రహిస్తారు దేవుని ప్రేమకు శాశ్వతంగా దూరం అవ్వటమో ఎంత వేదనకరమో కదా కానీ అప్పుడు తెలుసుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కదా యేసుతో శాశ్వతంగా జీవించే భాగ్యాన్ని నిత్యానందాన్ని సమాధానాన్ని కోల్పోయామని అప్పుడు తెలుసుకోవటము ప్రయోజనము లేనిది అయితే క్రైస్తవ రచయిత అయిన ఎల్ వైట్ క్రీస్తు యొక్క సిలువ మరణమును త్రిత్వమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఎంత వేదనకు గురి చెందారో వివరిస్తుంది మనము గ్రహించవలసిన వాస్తవం ఏమిటంటే అంత్య తీర్పు కాలమున పొందబోవు రెండవ మరణము యొక్క తీవ్రతను దేవుడైన మన ప్రభువు ఎరిగి ఉన్నాడని అందువలననే మనము దానిలో పడకుండునట్లు ప్రేమతో మనలను ఆ ముగ్గురు దూతల వర్తమానములతో హెచ్చరిస్తూ ప్రేమతో పిలుస్తున్నాడని మనమే గొర్రెపిల్ల అయిన క్రీస్తును అంగీకరించినట్లు పాపము విడిచి దేవుని ఎద్దకు చేరినట్లు సిద్ధపరచాలని గ్రహించాలి